ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరానికి గులాబీ రంగు పురుగు ఉధృతిని గమనించడానికి మనకి ఈ ఫిరమోన్ ట్రాప్స్ లింగాకర్షక బుట్టలని రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం లాంచింగ్ చేసుకోవడం జరిగింది. గౌరవ మా స్పెషల్ కమిషనర్ గారు శ్రీ అరుణ్ కుమార్ గారు విచ్చేసి ఈ గ్రామంలోని రైతులందరితో మాట్లాడడం జరిగింది. అలాగే పింక్ బోల్వామ్ ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని సంవత్సరం ఎలా పెరుగుతుంది, దాన్ని ఎలా మానిటర్ చేసుకోవాలి, ఈ లింగాకర్షక బుట్టలు ఎంతవరకు పనిచేస్తాయి అనే ఉద్దేశంతో రైతులందరితో చర్చించడం జరిగింది. చాలామంది రైతులు ఎలా చేశాము, వాళ్ళు ఎలా ప్రోటోకాల్ ఎలా ఫాలో అయ్యారు, ఈ బుట్టల వల్ల లాభం ఏంటి, తర్వాత ఎక్కువ బుట్టలు పెట్టడం వల్ల ఎక్కువగా మొత్తం ట్రాప్ చేసి ఆ చిలుకల్ని మనం కంట్రోల్ చేయడం వల్ల ఈ లార్వా అనేది పింక్ బోల్వామ్ లార్వాని కంట్రోల్ చేసుకోగలమని కొంతమంది చెప్పడం జరిగింది. ఈ లింగాకర్షక బుట్టలు ప్రధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇచ్చేశారు. వారు ఈ డెమో కోసంగా ఇక్కడికి ఇచ్చేసి చాలామంది రైతులకు దాదాపు 100 ట్రాప్లు మనం ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వీటిని రైతులు ఉపయోగించి వాళ్ళ పొలాల్లో ఇప్పుడే మనకి ఈ గ్రామంలో దాదాపు అందరూ ప్రత్తి వేసే రైతులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు పూత పిందె దశలో ఉంది కాబట్టి ఇది రైట్ టైము. ఆ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 పెట్టి వాటి మన ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని మానిటర్ చేసుకొని తద్వారా ఇతర పురుగు మందులు ఒక పద్ధతి ప్రకారం కొట్టుకొని ఈ గులాబీ రంగు పురుగును అరికట్టి మంచి దిగుబడులు సాధించాలని ఆశిస్తూ ఉన్నాం. రెండవది మనకి వైఎస్ఆర్ రైతు భరోసా. మనకు త్వరలో ఈ కార్యక్రమం 15వ తేదీన గౌరవ ముఖ్యమంత్రులు వారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ కాబోతుంది కాబట్టి దానికి ముందుగా వ్యవసాయ శాఖ వారు ప్రతి గ్రామాన్ని సందర్శించి ఇప్పటికే పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల జాబితాను పంచాయతీ ఆఫీసుల్లో మనం డిస్ప్లే చేస్తాము. అలాగే ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు మ్యుటేషన్స్ వెబ్ల్యాండ్లో ఎక్కించుకున్న రైతుల వివరాలు కూడా పంచాయతీ ఆఫీసులో డిస్ప్లే చేస్తాము. ఆ రెండు జాబితాలు చూసుకొని ఏ రైతులైనా ఇందులో వాళ్ళ పేరు లేనట్టయితే మాకు వివరాలు తెలియజేసి వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు అవి మాకు, అలాగే అకౌంట్ పాస్ పుస్తకం ఫస్ట్ పేజ్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ వివరాలను మేము సపరేట్గా పొందుపరిచి ప్రభుత్వానికి నివేదిస్తాం. తద్వారా పిఎం కిసాన్ ఇంతవరకు తీసుకున్న వాళ్ళు, మ్యుటేషన్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళతో పాటుగా ఇప్పుడు అందులో ఇంక్లూడ్ కాని రైతులు మొత్తం జాబితాను క్రోడీకరించి 15వ తేదీ నాటికి ఆ లిస్టులన్నీ మేము సబ్మిట్ చేస్తాం. ప్రతి ఒక్క రైతు, అలాగే కౌలు రైతు, ఇప్పుడే కొంతమందితో మనం మాట్లాడాం, పూర్తిగా పొలం లేని కౌలు రైతు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు రైతులకు మాత్రం ఈ పథకంలోకి లబ్ధి పొందగలరు. వాళ్ళకు కూడా 12,500 రూపాయలు ఈ మనం రైతు భరోసా ఇవ్వడానికి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ వివరాలు కూడా మాకు తెలియజేసినట్టయితే మొత్తం ఈ 4 జాబితాలు మేము సకాలంగా ప్రభుత్వానికి నివేదించి తద్వారా ప్రతి ఒక్క రైతుకి ఎవరు కూడా మిస్ కాకుండా ఈ రైతు భరోసాలోకి యొక్క ఫలాలు అందుకునేలాగా చర్యలు తీసుకుంటామని మేము తెలియజేస్తాం. ఇది ఈ గ్రామంలో కొద్దిమంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారండి. మన గౌరవ స్పెషల్ కమిషనర్ గారు కూడా చూశారు ఆ రైతు పొలంలో ఈ ద్రవజీవామృతం తయారీని, అలాగే ఆయన వేసిన ఈ మల్టిపుల్ క్రాప్స్, ప్రత్తితో పాటు కంది వేశాడు, జొన్న వేశాడు, బంతి వేశాడు, ఆయన ఏ విధంగా పురుగు మందులు ఎరువులు వాడకుండా ఫలసాయం తీసుకుంటున్నది వివరించారు. ఈ విధంగా మోటివేట్ అయ్యి ఎక్కువ మంది ఖర్చు తగ్గించుకొని అనవసరమైన పెట్టుబడులు పురుగు మందులకి, రసాయనిక ఎరువులకి పెట్టకుండా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా కూడా మరింత మంది రైతులు ఈ సిస్టంలోకి రావాలని కోరుకుంటున్నాను. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.